పిఠాపురం వస్తున్నాను అనగానే నాకు మొదటిలో గుర్తుకొచ్చింది విగ్రహాల ధ్వంసం గుర్తుకొచ్చింది నాకు. ఇక్కడ హిందూ దేవాలయాల విగ్రహాలు ధ్వంసం గుర్తుకొచ్చింది. నేను మతపిచ్చి ఉన్నవాణ్ణి కాదు, నా సనాతన ధర్మం పట్ల చాలా గౌరవం ఉన్నవాడిని. ఏ నేలైతే నీకు విలువలిచ్చిందో, ఎక్కడో దూరాన మస్జిద్లో నమాజ్ వినిపిస్తూ ఉంటే మర్యాదపూర్వకంగా ఆ ప్రేయర్కి, ఆ ప్రార్థనకి, ఆ ముస్లిం ప్రార్థనకి గౌరవం ఇవ్వటం ఎలాగో నేర్పించింది నా సనాతన ధర్మం. అలాంటి ధర్మానికి ప్రతీకలైన హిందూ దేవతల విగ్రహాలని విధ్వంసానికి గురైతే సహజంగానే ఒక పార్టీ నాయకుడిగా ఏం జరుగుతుందని చూశాను. కానీ నేను చూసింది ఎందు ఎవరు చేసి ఉండొచ్చని, ఏదో ఒక స్క్రీన్ ప్లే బుక్లో, ఆర్ట్ ఆఫ్ డ్రమాటిక్ రైటింగ్ అనే పుస్తకంలో, ఒకరోజున ఎన్షియంట్ గ్రీస్లో జ్యూస్ అనే విగ్రహాన్ని, ఒక దేవతా విగ్రహాన్ని పగలగొడుతూ ఉంటారు. మొత్తం పురప్రముఖులు అందరూ వచ్చి కూర్చుంటారు, ఎవరు చేశారు ఇదని. అలా మళ్ళీ రెండో రోజు మూడో రోజు జరుగుతూ ఉంటే గస్తీ దళాలు ఫైనల్గా అటు ఇటు తిరిగి ఒక వ్యక్తిని పట్టుకుంటారు. నువ్వు ఎందుకు చేశావని అడిగితే, నేను గుర్తింపు కోసం చేశాను, అందరూ నా గురించి మాట్లాడుకోవాలని. నేను అనుకున్నాను మన పిఠాపురంలో దేవతల విగ్రహాలు విధ్వంసానికి గురవు కానీ అలాంటి వాడే ఏమని చేశాడా అని. సరే, అటు ఇటు చేసి ఒక పిచ్చివాడు చేశాడని చెప్పారు ఈ ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం. సరే, 219 దేవాలయాల్లో కూడా పిచ్చివాళ్లే చేశారు విధ్వంసాలు. రాముడి తల కూడా నరికింది, పిచ్చివాడే నరికాడు. అతన్ని తిట్టించాలన్న ఉద్దేశం కాదు, అంటే ఒక నాయకుడిగా, ఇఫ్ యు ఆర్ హెడింగ్ ఎ స్టేట్, ఒక రాష్ట్రాన్ని, ఇన్ని కోట్ల మంది భవిష్యత్తుని, శాంతి భద్రతలని, అభివృద్ధిని ఒక ముఖ్యమంత్రి చేతిలో పెడితే, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే ఒక్కరిని పట్టుకోలేదు, ఒక్కరిని, అందరు పిచ్చివాళ్ళు చేశారు. అంటే ఏం చెప్పాలని, సగటు హిందువుకి సనాతన ధర్మాన్ని పాటించే ఎవరికైనా సరే ఒక కోపం తెప్పించాలి అని, వేరే మతస్థుల మీద ఆ కోపం తెప్పించి మనం వాళ్ళతో గొడవలు పెట్టుకోవాలి. గొడవలు పెట్టుకుంటే ఓట్లు చీలిపోతాయి, అప్పుడు మళ్ళీ ఇంకోసారి రావచ్చు. ఇది చచ్చు ముఖ్యమంత్రి ఆలోచన. భారతదేశం ఎక్కడో యూకేలో దేవాలయాలు విధ్వంసం చేశారు, అమెరికాలో విధ్వంసం చేశారు, ఇంకో చోట పాకిస్తాన్లో హిందువుల మీద దాడులు జరుగుతాయి, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతాయి. హిందువులనేది భారత విశ్వంలోనే, ప్రపంచవ్యాప్తంగా హిందువులు అనేవాళ్ళు గ్లోబల్ మైనారిటీస్. ఒక భారతదేశంలో తప్ప అడపదడపేది కొంచెం పర్సంటేజ్ బాలీలో ఉన్నారేమో, కొద్దిగా నేపాల్లో. కానీ హిందువులు అనేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మైనారిటీలు. విదేశాల్లో కూడా దేవాలయాలు విధ్వంసం చేస్తే చూస్తూ కూర్చొని హిందువులకు ఆయువు పట్టైన ఇక్కడ కూడా సనాతన ధర్మాన్ని పాటించే భారతదేశంలో కూడా 219 హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే ఒక్కరిని కూడా పట్టుకోలేదు ఈ వైసీపీ చచ్చు ప్రభుత్వం. నా భయం ఏంటంటే, సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరికి వేరే మతాల మీద కోపం రావాలి, వాళ్ళు చేసిండొచ్చని అనుమాన బీజాలు పెట్టాలి మనలో. ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ఇది పోలీసులు ఏం చేయలేరు. మాకు ఒత్తిళ్ళు ఉన్నాయి సార్, నేను అడిగాను ఒకసారి ఒంగోలులో, ప్రకాశం జిల్లాలో ఇలా గొడవలు జరిగినాయి కదా, ఎస్పీ గారిని అడిగా ఎందుకు చేయలేదంటే, నో వీ ఫౌండ్ ద కల్ప్రిట్ సార్, వీఆర్ నాట్ ఏబుల్ టు యట్ టు లాక్ దెమ్ సమ్ ప్రెషర్స్ వీఆర్ గోయింగ్ త్రూ సార్. గుడ్,
కానీ ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇది. అంటే ఓకే, మనం భగవంతుణ్ణి రకరకాలుగా విశ్వసిస్తాం. మేబీ ఐఎమ్ ఎ క్రిస్టియన్, మేబీ ఐఎమ్ ఎ ముస్లిం, మేబీ ఐఎమ్ ఎ సనాతని. కానీ నువ్వు అడ్డగోలుగా తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే ఒకటే నేలలో ఉండి దాంట్లో వస్తున్న చర్చిని చూశాను 1905 కట్టిన చర్చ్ అనుకుంటాను దారిలో. నాకేం, నేను సనాతని హిందూ, నేను గర్వంగా చెప్పగలను. కానీ ఇదే నేను బెత్లహేమ్ వెళ్తే అక్కడ జీసస్ పుట్టిన ప్రాంతానికి వెళ్ళి నేను మోకరిల్లాను. నేను ఆ గౌరవం నాకు తెలుసు, నాకు అదే ఎలా ఇవ్వాలో. కానీ ఈ తప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా గొడవలు పెట్టాలనే ప్రయత్నం, యువత కొట్టేసుకోవాలి, తిట్టేసుకోవాలి. నేను ఒకటే ప్రాధాన్యత ఇస్తున్నాను, జనసేన ప్రభుత్వం వస్తే మొట్టమొదటిగా బిగించేది లా అండ్ ఆర్డర్ పరిస్థితి. పిచ్చి కూతలు కానీ పిచ్చి వేషాలు కానీ, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే అన్ని సవ్యంగా ఉంటాయి. అడ్డగోలుగా వచ్చి మన కాకినాడ ఎమ్మెల్యేలాగా అడ్డగోలుగా వచ్చి రోజుకి 2 కోట్ల మట్టి తోలుకెళ్ళరు. ManaSena channel for people, please subscribe, support me now.